పసుపు రైతులకు మద్దతుగా ఆర్మూరు పట్టణంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేపట్టిన రాజీవ్ రైతు భరోసా దీక్షకు చందుర్తి మండల కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. చందుర్తి జడ్పీటీసీ నాగంకుమార్, పార్టీ మండల అధ్యక్షులు చింతమంటి రామస్వామి ఆధ్వర్యంలో ఎంపీటీసీలు మ్యాకల గణేష్, పులి రేణుక సత్యం, మర్రిగడ్డ సర్పంచ్ నేతికుంట జలపతి, నాయకులు గొట్టే ప్రభాకర్, గసికంటి ప్రభాకర్, మర్రి మల్లేశం, ధర్మపురి శ్రీనివాస్, దారం చంద్రం, గంటా మల్లేశం తదితరులు ఆర్మూర్కు తరలి వెళ్లి రేవంత్ రెడ్డికి సంఘీభావం ప్రకటించారు. పెద్దలు రేవంత్ రెడ్డి గారు పసుపు రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ఒక్కరోజు దీక్షను ఆర్మూరు వేదికగా చేసుకొని అక్కడ చేసినటువంటి దీక్షకు చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఆ మావంతు కూడా రైతులకు అక్కడ సంఘీభావంగా రేవంత్ రెడ్డి గారి దీక్షకు మద్దతు చెప్పడానికి ఈరోజు జడ్పీటీసీ గారు రాష్ట్ర ప్రభుత్వాలను వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ రానున్న రోజుల్లో కూడా ప్రతి రైతుకు వెన్నంటి కాంగ్రెస్ పార్టీ ఉండదని మరోసారి తెలియజేస్తూ ఈరోజు చందుర్తి మండల కేంద్రం నుంచి ముఖ్యులు అందరం కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి దీక్షకు సంఘీభావంగా ఈరోజు ఇక్కడ నుంచి ఒక 4 వాహనాల ద్వారా 30 మందిని అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అక్కడికి వస్తున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఈ యొక్క రైతులందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ జై కాంగ్రెస్.